మెగాస్టార్ చిరంజీవి గారు ఓ మై గాడ్ ఆయన వచ్చి ఆదికి విష్ చేసి అంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ బాగా ఫ్రెండ్స్ కదా ఒకసారి చిరంజీవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం మెగాస్టార్ చిరంజీవి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము సార్ బొకే బొకే వస్తున్నాను సార్ బొకే సార్ నో సార్ వెల్కమ్ సార్ 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 నేను యాంకర్ సార్ సార్ మైక్ చేతికి ఇచ్చి కాలం మీద పడాల్సిన అవసరం సుకుమారుడు ఏం మాట్లాడాలి ట్రాఫిక్లో ఎంతో దూరం నుంచి సాయి చంపేస్తున్నాడు సరేనివే ఏమిటి జనం ఏమిటి పబ్లిక్ ఈ అరుపులే ఈ కేకలే ఈ ఆనందాలు ఈ సంతోషాలు మీరు చూపించే ఈ అభిమానం ఏదైతే ఉందో దీని అంతటినీ కూడా మీ గుండెల్లో ఇక ఇంతేనా మీ చిరంజీవి నా గుండెలు ఇలాగే దాచేసుకుంటారా మీలోనే కలిపేసుకుంటారా ఎనివే రాజకీయ రంగంగా వెళ్ళిన తర్వాత ఒకేసారి అత్తారింటికి వెళ్ళి పుట్టింటికి వచ్చిన ఫీలింగ్ మిమ్మల్ని అందరూ ఇలా చూస్తూ ఉంటే ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ సుకుమారుడు ఈ రోజున చరణ్ అదే ఐ మీన్ చరణ్ కూడా సుకుమారుడే హీరో ఆది చరణ్ ఆది ఇద్దరు ఫ్రెండ్స్ చరణ్ కూడా సుకుమారంగానే పెరిగాడు ప్రతి బిడ్డ తన తండ్రికి సుకుమారుడే సాయి ఇందాక వస్తూ ఉంటే అనిపించింది నాకు బయట పాపం ఎలా నిలబడ్డాడంటే వాన పడుతూ ఉండే సమయం ఉందాక ఆడియో ఫంక్షన్ అంత గ్రాండ్గా జరగడం కోసం అతను నేచర్ను కూడా ప్రే చేసాడేమో అనిపించింది కార్ డోర్ తీసి అతను అగ్గగలాడుతూ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేయడానికి తను పడే ప్రయత్నం ఒక తండ్రిలో పడే ఆ కొడుకు ఎదగాలి తన ఆతృత కనబడింది రియల్ ఐఎమ్ వెరీ హ్యాపీ దాట్ ఇంతమంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నాడంటే సాయి ఈ రోజున తన తన బిడ్డ కూడా ఆది మాటలు చెప్పలేదు రియల్లీ ఐఎమ్ లిటిల్ ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే అంతేకాదు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది దేనికోసం వీళ్ళతో నేను ఇలా మాట్లాడేది ఇక ఇంతేనా నాకంటూ పర్సన్ అంటూ ఏముండదా మీతో ఇలా కలిపేసుకుని మీతోనే దాచేసుకుంటే ఎవరితో పంచుకోవాలి మళ్ళీ ఇంకొకసారి చెప్పాలనిపిస్తుంది ముఖ్యంగా ఈరోజు ప్రొడ్యూసర్గా స్టిల్ చూడండి అక్కడ కేవీవీ సత్యనారాయణ గారు రియల్గా చాలా గ్రేట్ ప్రొడ్యూసర్ ఒకప్పుడు వెంకటేష్ గారితో సుందరకాండ అండ్ కొండపల్లి రాజా ఇట్స్ బిగ్ హిట్స్ మాటల్లో చెప్పాలని అనుభూతి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి ప్రొడ్యూసర్ నేను అప్పట్లో ఎందుకు పనిచేయలేకపోయానా అని రియల్లీ అండ్ అక్కడ ఉన్నాడు అతను డైరెక్టరా లేకపోతే కథానాయకుడా ఈ సినిమాకి అశోక్ ఆ స్టిల్ చూసి ఆ కటౌట్ చూస్తుంటే అతనే హీరో ఏమో అనుకున్నాను ఒకేసారి నేను ఫస్ట్ అశోక్ పిల్ల జమీందార్ సినిమా అంటే అనివార్య కారణాల వల్ల చూడలేకపోయాను కానీ ఆ సినిమా గురించి విన్నాను ఒక గొప్ప దర్శకుడు చరణ చిత్ర ప్రదర్శనలో అడుగు పెట్టాడు అని వీలుంటే 150 సినిమా నాతో ఏమన్నా మేబీ ఛాన్స్ ఉంటుంది తర్వాత మాట్లాడుకుందాం ఎనివే ఈరోజు హీరోయిన్గా కాజల్ సిస్టర్ నిషా ఆ అమ్మాయి ఉన్న ప్రతి సినిమా కూడా ఒక మంచి విజయం సాధిస్తున్నాడు అలాంటి సంశయం లేదు ఇద్దరు అంతే ఆ మగధీరా కాజల్ అండ్ ఈ అమ్మాయి ఏమైంది ఇవాళ ఎన్ని ఎన్నో హిట్స్ నేను విన్నాను ఆ అమ్మాయి గురించి రియల్లీ షీఈస్ వెరీ గుడ్ యాక్ట్రెస్ అంతేకాదు ఎంతో ఆనందంగా ఉంటుంది ఈరోజు అనూప్ రూబెన్స్ ఇతని గురించి మాట్లాడుకోవాలంటే ఎంత గొప్ప బాణీలు అందిస్తాడు అతను అతని సంగీతం వింటూ ఉంటే చాలా మనసుకి చాలా ఆనందంగా ఒక తృప్తితో లోనైన ఒక అనుభూతికి లుప్తతకి లోనవుతూ ఉంటాను నేను అతను ముందు ఇచ్చిన చాలా సినిమాలు ఇష్క్ కానీ లేకపోతే అంతెందుకు దీనికి ఏమో హ్యాట్రిక్స్ ఇచ్చాడు ఆదికి సినిమా ప్రేమ కావాలి దాని తర్వాత ఏంటి లవ్లీ లవ్లీ అండ్ ఈ ఫిలిం కూడా ఇది కూడా ఖచ్చితంగా అంత గొప్ప విజయం సాధిస్తాడో అలాంటి సంశయం లేదు వీళ్ళని చూస్తే అర్థమవుతుంది ఇంతమంది నేచర్ సపోర్ట్ చేయకపోయిన వాళ్ళు ఇతని మీద ఉన్న ప్రేమని ఎంత ఎంత అభిమానాన్ని స్పందిస్తున్నారు ఇవాళ ఆది మీద ఇంతమందిని సంపాదించుకున్నారు సాయి ఇంక నీకు ఇంతకు మించి ఏం కావాలి ఇంతకు మించి నువ్వు సాధించేది ఏది లేదు ఒకప్పుడు ఛాలెంజ్లో ఒక నటుడిగా వాడు నాతో పాటు అంటే వాడు సంబోధించచ్చో లేదో సాయి కుమార్ గారు నాకు ఈరోజు తెలీదు బట్ ఒకప్పుడు నాకు చాలా అభిమానం నా ఇంట్లో మనిషి నా గుండెలో మనిషి ఇక మాటల్లో చెప్పరు ఒకప్పుడు వాడు పోలీస్ స్టోరీ అని చెప్పి వాడు ఒక కాంట్రో ఒక కమర్షియల్గా ఐమ్ సారీ కమర్షియల్గా కొన్ని సినిమాలు చూస్తుంటే వీడు ఎంట్రీ ప్రేమ కావాలన్నాడు వీడి యొక్క అసలు పిల్లలు అసలు రియల్లీ నాని అతను నాని ఇక్కడ వీళ్ళందరూ చూస్తుంటే ఒళ్ళు దాచుకోకుండా వీళ్ళు నటించాలనే తపన వీళ్ళ తాపత్రయం
చరణే కాదు శర్వాయే కాదు వరుణ్ సందేశ్ అండ్ ఆ రోజు ఆ అబ్బాయి సందీప్ కిషన్ వీళ్ళ సినిమాలు అప్పుడప్పుడు చూస్తుంటాను కొన్ని అనివార్య కారణంలో కుదరకపోవచ్చు రాజకీయ పరంగా బట్ వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూస్తుంటే ఏదో రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ చాలా గొప్ప తపన ఉంది వీళ్ళల్లో ఇలాంటి ప్యాషన్టిక్ ఇలా ప్యాషన్గా బతికే ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా మంచి లైఫ్ ఉండడంలో ఎలాంటి సంశయం లేదు ఇంత గ్రాండ్గా ఫంక్షన్ చేసిన ప్రొడ్యూసర్ నేను ముందుగా అభినందిస్తున్నాను ఈ సెట్ వేసిన ప్లానింగ్ అసలు అతను అంత మంచి టేస్ట్ సాయి కానీ అలాగే ముఖ్యంగా చెప్పాలి సూపర్ స్టార్ కృష్ణ గారు ఇంకా ఆయన గురించి అలాంటి స్టార్ ఆయన నటించిన సినిమాలో ఆయనతో పాటుగా ఆది కూడా ఉన్నాడు ఇలాంటి గొప్ప కాంబినేషన్ ఇంకెంతకు మించి ఏం కావాలి సినిమా విజయవంతవంతం ఉందని చెప్పడానికి రియల్ ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే ఈ ఫంక్షన్కి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ రోజున పెళ్లి కొడుకు ఎవరంటే అనూప్ రూబెన్స్ ఇక పెళ్లి కూతురు గురించి మాట్లాడుకోవాలంటే అనసూయి కాదు కంగారు పడకండి ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళిందని ఉన్నాను ఓకే ఎనివే ఎస్వి కృష్ణారెడ్డి గారు దర్శకులు ప్రముఖ దర్శకులు ఆయన అంటే నాకు చాలా అభిమానం ఎన్నో ఎన్నో సినిమాలు ఆయన నేను ఇంత గొప్ప గొప్ప మహానుభావులు ఇంత గొలపుడు మాత్రావు గారు కూడా ఇక్కడ ఉన్నారు ఆయన ఎక్కడున్నారు తెలియదు కానీ పెద్ద ఆయన రఘుబాబు గారు అసలు ఇంతమంది వంశీ పైడుపల్లి దర్శకులు ఇంతమంది పెద్దవాళ్ళు అభిమానించడానికి వచ్చారంటే ఆది మీద వీళ్ళకున్న ప్రేమ అది అసలు మాటలో చెప్పలేనిది నేను కూడా వద్దామా లేదా అనే ప్రయత్నంలో ఉన్నాను ఇక ఎలా చెప్పాలంటే ఇది నా కుటుంబంలో చరణ్ అయితే ఏంటి బన్నీ అయితే ఏంటి పవన్ కళ్యాణ్ వాడైతే ఏంటి వీళ్ళంతా ఎలా కష్టపడి వచ్చారు వీళ్ళకి నేను చెప్పేది ఒకటే నేను వాళ్ళకేం ఇవ్వలేదు నా కష్టాన్ని వాళ్ళకి నేనేం తారపోయలేదు వాళ్ళంతా వాళ్ళు కష్టపడాలి ఎవరు మనకే లైఫ్ ఇవ్వరు అని చెప్పాను అదే సాయి కూడా తన బిడ్డకు చెప్పాడు అందుకే ఈ రోజున ఈ రేంజ్లో ఉన్నాడు తన డూబ్ లేకుండా చేసిన కొన్ని ఫైట్స్ గురించి నాతో ఇందాక ధనరాజ్ అన్నాడు అది వింటే నాకు అసలు రియల్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఎంత తపన అది సాయి గారు ఏ సాయి హౌ సార్ ప్లీజ్ సార్ ఐఎమ్ సారీ